फ्रेंड्स विष्णुमूर्ति ओक दशावतारालो त्रिविक्रम अवतारम गुरिंची अंटे वामन अवतारम गुरिंची विने उंटारु अंड विष्णुमूर्ति वामन अवतारमलो कुलुवैन आलयालु अति तक्कुव अंदुलो ओक आलयं तमिळनाडुलो कल्लकुर्चि डिस्ट्रिक्ट्लो तिरुकोविलूर अने प्रांतंलो उंदि इवाल्टि मन यात्र आ आलयानिकि తమిళనాడులో ఉన్న అతి ఎత్తైన ఆలయ గోపురాల లెక్కల్లో థర్డ్ ప్లేస్లో ఉన్న గోపురం ఈ ఆలయానికి సంబంధించిందే. 192 అడుగుల ఎత్తైన గోపురం ఈ ఆలయంలో మనం చూడగలుగుతాం. అదే కాకుండా వైష్ణవ మతానికి సంబంధించిన ముగ్గురు సాధువులు ఈ ఆలయంలో మోక్షాన్ని పొందినట్టుగా చెప్తున్నారు. ఈ ఆలయ విశేషాలు ఏంటి చూసేద్దామా. చెన్నై నుంచి తిరుకోవిలు చేరుకోవడానికి విళుపురం జంక్షన్లో ట్రైన్ ఆర్ బస్ దిగి తిరుకోవిలూరికి ట్రైన్ ఆర్ బస్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. త్రివిక్రమ స్వరూపాన్ని ఉలగలంద పెరుమాళ్ అని తమిళ భాషలో అంటారు. లోకాన్ని మొత్తం కొలిచిన విష్ణు అని చెప్పి అర్థం. ఈ ఆలయం 108 దివ్య దేశాల్లో ఒకటి. అంతేకాకుండా పంచకన్న క్షేత్రాలు లేదా కృష్ణారణ్య క్షేత్రాలు అని పిలువబడే కృష్ణుడికి సంబంధించిన 5 ప్రత్యేక క్షేత్రాల్లో మొట్టమొదటి క్షేత్రంగా కూడా చెప్తారు ఈ తిరుక్కోయిలూర్ ఆలయాన్ని. 108 దివ్య దేశాల్లో 3 ఆలయాల్లో మాత్రమే విష్ణుమూర్తి ఈ ఉల్లగలంద పెరుమాళ్గా అంటే త్రివిక్రమ స్వరూపంలో మనకి దర్శనమిస్తాడు. ఆ 3 ఆలయాల్లో ఒకటి కాంచీపురంలో ఉంది, మరొకటి చిదంబరం పక్కన సీర్కాయిలో ఉంది, మూడవది ఇక్కడ తిరుక్కోయిలూర్ ఆలయం. సో ఈ 3 ఆలయాలు కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి చెక్ చేయండి. కాంచీపురం ఇంకా సీర్కాయి ఆలయం యొక్క వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఆలయం యొక్క గోపురాలు అన్నింటిలో కూడా స్వామివారు గర్భగుడిలో ఎలా ఉంటారో అదే స్వరూపాన్ని చూడగలుగుతాం అక్కడక్కడ. సో ఇప్పుడు రైట్ నౌ మీరు చూస్తున్నారు కదా, ఇలానే స్వామివారు గర్భగుడిలో మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయం యొక్క స్థల చరిత్ర ఏంటి అని చూసినప్పటికీ హిస్టరీలో వివిధ రెఫరెన్సెస్ ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది బలి చక్రవర్తి గురించి. పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడి యొక్క మనవడే ఈ బలి చక్రవర్తి అని చెప్తున్నారు. బలి చక్రవర్తి యొక్క గర్వం ఇంకా అహంకారాన్ని అంచాలని చెప్పి విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణుడిగా వామన అవతారం తీసుకుని ఇక్కడ బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి నాకు 3 అడుగుల నేలని ఇవ్వగలవా అని చెప్పి అడిగాడంట. ఇంకా గర్వంతో ఉప్పొంగిపోతున్న చక్రవర్తి ఏమాత్రం కూడా ఆలోచించకుండా 3 అడుగుల నేలే కదా ఇస్తానని చెప్పి మాటిచ్చేశాడంట. మాటిచ్చిన మరుక్షణం వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి తన యొక్క విశ్వరూపాన్ని దాల్చి భూలోకం ఇంకా పైలోకం రెండింటినీ కూడా 2 అడుగుల్లో కొలిచాడంట. ఇంకా రాజు దగ్గర బలి చక్రవర్తి దగ్గర 3వ అడుగు ఎక్కడ వేయను అని చెప్పి అడిగినప్పుడు నా తల మీద వేయి స్వామి అని చెప్పి బలి చక్రవర్తి తన తలని చూపించాడంట. ఇంకా విష్ణుమూర్తి ఆ 3వ అడుగు తన తల మీద వేసి తనకి మోక్షాన్ని అందించినట్టుగా చెప్తున్నారు. ఈ త్రివిక్రమ అవతారంలో స్వామివారు 1 అడుగు భూలోకం మీద పెట్టిన అలా కింద ఉంటుంది, మరొక అడుగు పైలోకాన్ని కొలిచాడు కదా. సో పైకి అంటే ఆకాశాన్ని చూసినట్టుగా ఒక కాలు ఉంటుంది. ఇంకా చుట్టూ దేవదేవతలు అందరూ ఉండడం గమనించగలుగుతాం. ఈ 108 దివ్య దేశాల్లో 3 ఆలయాల్లో మాత్రమే స్వామివారు త్రివిక్రముడుగా ఉన్నాడని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ 3 ప్రాంతాల్లో ఉన్న స్వామివారి యొక్క స్వరూపం కూడా చాలా పెద్దది. చూస్తే ఒక్కసారి చూస్తే అస్సలు మరవలేము. అండ్ 3 వైష్ణవ సాధువులు ఈ ఆలయంలో మోక్షాన్ని పొందారని చెప్పాను కదా. వాళ్ళు పొయ్యగై ఆళ్వార్, భూదత్త ఆళ్వార్, ఇంకా పే ఆళ్వార్, వీళ్ళు 3 ఒకరోజు రాత్రి భారీగా వర్షం ఇంకా కమ్మేస్తున్న చీకటి ఆ సమయంలో వీళ్ళు 3 కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ ఆలయంలో షెల్టర్ అంటే వాన నుంచి తప్పించుకోవడానికి నిలుచుకున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళతో పాటు ఎవరో 4వ వ్యక్తి వచ్చి నిలుస్తున్నారంట. అలా ఎవరు అని చూసినప్పటికీ విష్ణుమూర్తి వాళ్ళ 3కి మోక్షాన్ని ఇచ్చి తన యొక్క విశ్వరూప దర్శనాన్ని కూడా ఇచ్చాడంట. ఈ ఆలయం ఈ ప్రాంతంలో రావటానికి కారణం హిస్టరీలో మరోలా కూడా ఉంది. ఒకప్పుడు విష్ణుమూర్తి మకండ మహర్షి ఆశ్రమానికి వీక్షించాడంట ఒక బ్రాహ్మణుడి స్వరూపంలో. అప్పుడు మహర్షి తన భార్యని తినడానికి ఏవైనా అరేంజ్ చేయమని చెప్పి అడిగినప్పుడు తన దగ్గర ఏవీ లేవంట. సో తను ఒక
పాత్రని తీసుకెళ్ళి విష్ణుమూర్తి నువ్వే మా అతిథికి ఎలా అయినా ఆహారాన్ని అందజేయాలి అని చెప్పి వేడుకునిందంట. వేడుకున్నంత మాత్రంలో తన చేతిలో ఉన్న పాత్రలో తినడానికి అన్ని ఆహారాలన్నీ కూడా వచ్చేసాయంట. ఇంకా వచ్చిన బ్రాహ్మణుడికి వాళ్ళు ఆహారాన్ని పెట్టారు. ఆ సమయంలోనే విష్ణుమూర్తి వాళ్ళకి విశ్వరూప దర్శనం చూపించాడంట. అప్పుడు మహండ మహర్షి తన దగ్గర వామన అవతారంలో ఈ తిరుకోవిలూరు అనే ప్రాంతంలో ఇక్కడే నువ్వు ఉండి భక్తుల్ని ఆదుకోవాలి స్వామి అని చెప్పి మాట తీసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆలయం అయితే తూర్పుముఖంగా ఉంటుంది. ఇంకా 11 అంతస్తులున్న రాజగోపురం 192 అడుగుల ఎత్తుంటుంది. ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద ఆలయం అని కూడా చెప్పచ్చు. దాదాపు 5 ఎకరాల భూమి మీద ఈ ఆలయం నిర్మించబడి ఉంది. తమిళనాడులో ఉన్న అతి పెద్ద ఆలయ గోపురాల లిస్టులో 3వ ఆలయ గోపురం ఈ ఆలయందే. అవే కాకుండా ఆలయాన్ని చుట్టూ 4 కాళ్ళ మండపాలు 6 ఉన్నాయి. ఇంకా 16 కాళ్ళ మండపం కూడా ఆలయానికి రాజగోపురానికి ముందు మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ ఆలయంలో త్రివిక్రమస్వామి చేతిలో శంఖు చక్రాలు కుడి ఎడమ చేతులు మారి ఉండడం విశేషం. అంతేకాకుండా త్రివిక్రమ అవతారంలో స్వామివారు కుడి కాలుని కింద భూమి మీద ఉంచి ఎడమ కాలు ఆకాశం వైపు చూపించినట్టే మిగతా ఆలయాల్లో చూడగలుగుతాం. ఈ ఆలయంలో కుడి కాలుని ఆకాశం వైపు చూస్తున్నట్టుగాను ఇంకా ఎడమ కాలు భూమి మీద ఉన్నట్టుగా చూడగలుగుతాం. ఈ ఆలయ ప్రాకారం మొత్తం ప్రదక్షిణ చేసినట్లయితే మనం వివిధ విష్ణుమూర్తి యొక్క స్వరూపాలని చూడగలుగుతాం. అందులో లక్ష్మీనారాయణ స్వామి, లక్ష్మీ రాఘవ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, శ్రీరాముడి యొక్క స్వరూపం, ఇంకా వేణుగోపాల స్వామి, కృష్ణుడు, ఇలా వివిధ స్వరూపాలని చూడగలుగుతాం. ఇంకా కృష్ణమూర్తి స్వరూపం అయితే సాలగ్రామంతో చేయబడిందిగా చెప్తున్నారు. ఇంకా విష్ణుమూర్తి స్వరూపాలే కాకుండా ఆండాళ్ళ అమ్మవారు, వీరాంజనేయ స్వామి, రామానుజుల వారు, కూరత్తాళ్వ, శుక్రాచార్యుల వారు, ఇంకా తిరుక్కచ్చి నంబిగల్, వీళ్ళందరినీ కూడా మనం ఈ ఆలయ ప్రాంగణంలో చూడగలుగుతాం. రైట్ నౌ మనం చూస్తున్నదైతే రామానుజుల వారు వివిధ ప్రత్యేక ఆలయాల్లో ఎటువంటి స్వరూపంలో కొలువై ఉన్నారో ఆ పెయింటింగ్స్నే ఇక్కడ చూస్తున్నాం. రామానుజుల వారి యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే తను జన్మించిన క్షేత్రం, తను జీవించిన క్షేత్రం, ఇంకా తను మరణించిన క్షేత్రం అని చెప్పి 3 క్షేత్రాలుగా చూడొచ్చు. అందులో 2 తమిళనాడులో ఉన్నాయి, 1 కర్ణాటకలో ఉంది. ఇంకా అమ్మవారు పూంగోదై నాచ్యాల స్వరూపంగా ఈ ఆలయంలో విడిగా ఒక ప్రాంగణంలో కొలువై ఉన్నారు. అండ్ ఎప్పుడు దుర్గాదేవి శివాలయాల్లోనే కోష్టా విగ్రహంగాను ఇంకా విడిగా ప్రాంగణాల్లోనూ కనిపిస్తుంది, ఈ ఆలయంలో దుర్గాదేవి కొలువై ఉండడం వల్ల విష్ణు దుర్గాదేవిగా కొలుస్తున్నారు. ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్న త్రివిక్రమస్వామి స్వరూపం తారు అని చెప్పబడే ఒక చెక్క రకంతో చేయబడినట్టుగా చెప్తున్నారు. ఆలయంలో వివిధ 4 కాళ్ళ ఇంకా 16 కాళ్ళ మండపాలతో పాటు గర్భగుడి, అంతరాల, అర్ధమండపం, మహామండపం వీటన్నిటిని కూడా గమనించగలుగుతాం. ఆలయం యొక్క కోనేరుని చక్రతీర్థం అంటారు. ఆలయానికి బయట మనకి కోనేరు కనిపిస్తుంది. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు 15 రోజుల బ్రహ్మోత్సవం కూడా జరిపిస్తారు ప్రతి సంవత్సరం మార్చ్-ఏప్రిల్ మధ్యన. ఇంకా ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఓపెన్ అవుతుంది. ఇంకా 12 వరకు దర్శనం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 4 నుంచి 8 వరకు దర్శనం ఉంటుంది. అండ్ ప్రతిరోజు కూడా విష్ణుమూర్తి ఆలయాల్లో ఫస్ట్ గో పూజ చేసి ఆ గోవు యొక్క వెనుక భాగాన్ని విష్ణుమూర్తి లేచిన వెంటనే కళ్ళు తెరిచి చూసేలా పెడతారు. అలానే ఈ ఆలయంలో కూడా జరిపించారు. లక్కీగా మేము ఉదయం 5:30-6 లోపే ఈ ఆలయ ప్రాంగణం చేరుకున్నాం కాబట్టి ఆ గో పూజ, ఇంకా స్వామివారిని వాళ్ళు నిద్ర లేపడం వీటన్నిటిని చూడడానికి అదృష్టవంతులయ్యాం. అండ్ గోవుకి పూజలన్నీ అయిన తర్వాత గోవుకి ఆహారం తినిపించిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నదే స్వామివారి యొక్క గర్భగుడి. ఇంకా ద్వారాలు అయితే తెరవలేదు. అండ్ స్వామివారిని అయితే మేము వీడియో తీయలేదు.
బయట గోవుని సిద్ధం చేశారు. అంత లోపల లోపల రంగనాథ స్వామిని నిద్ర లేపడానికి ఐవర్లందరూ కూడా లోపల పూజలు వేదాలని చదువుతున్నారు. సో తను నిద్ర లేవగానే ఫస్ట్ చూసేది గోవు యొక్క వెనుక భాగం. ఆ గోవు ఎంత పుణ్యం చేసుకుందో అనిపించేలా ఉండింది ఆ టైంకి అయితే ఆ గోవుని చూసినప్పుడు మాకు. సో స్వామివారిని నిద్ర లేపడం అంతా అయిన తర్వాత దర్శనం ఉంటుంది. సో ఫస్ట్ దర్శనం చేసుకున్నాము, ఇంకా స్వామివారికి ఇచ్చిన నైవేద్యాన్ని ప్రసాదంగా ఇచ్చారు, వాటిని తీసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారిని నిద్ర లేపడం, ఇంకా గోవు స్వామివారిని నిద్ర లేపడానికి తోడ్పడడం, వీటన్నిటినీ కూడా మొట్టమొదటిసారి ఈ ఆలయంలోనే చూసే భాగ్యం మాకు లభించింది. ఇక్కడ ఈ ఆలయంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఇంకా ఇబ్బందుల్లో ఉన్నవారికి సుఖశాంతులు లభిస్తాయి అనేది భక్తుల యొక్క నమ్మకం. ఇంకా చదివి ఉద్యోగం రాలేదని చెప్పి బాధపడే వారికి తగిన ఉద్యోగం త్వరలోనే వస్తుందని కూడా చెప్తున్నారు. ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్ర, ఇంకా స్వామివారి యొక్క శిలాస్వరూపం, పక్కన ఉన్న దేవదేవతలు, వీళ్ళందరినీ కూడా మనం ఆ గోడల మీద చూడగలుగుతాం. అండ్ మార్నింగ్ ఫస్ట్ గోపూజ, ఆ తర్వాత స్వామివారిని నిద్ర లేపడం, స్వామివారికి పూజ అయిన తర్వాత ఇక్కడ అమ్మవారి యొక్క ప్రాంగణం, ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజలు జరిపిస్తారు. అండ్ మీరు ఏ స్టేట్ నుంచి అయినా ఇక్కడికి ఈ ఆలయానికి రావాలనుకుంటే విళుపురం జంక్షన్ అనేది మెయిన్ ఏరియా ఉంటుంది. అక్కడి నుంచి షేర్ ఆటోస్, బస్సెస్, ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఏది సూటబుల్ అది చూస్ చేసుకోండి. రైట్ నౌ మనం చూస్తున్నదైతే ఈ ఆలయం యొక్క మినియేచర్. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఆ 5 ఎకరాల ల్యాండ్ మీద ఆలయం ఎంత పెద్దదిగా ఉందనేది. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. త్రివిక్రమస్వామి, ఇంకా పూంగోదై లేదా పుష్పవల్లి అమ్మవారి యొక్క ఆలయ దర్శనం ఇవాళ మనం చేసుకున్నాం. అండ్ శ్రీరాముల వారి ప్రాంగణం అయితే సపరేట్గా ఉంది. ఇప్పుడు రైట్ నో మనం చూస్తున్నదైతే రాముల వారి ప్రాంగణం. ఇవాల్టి యాత్ర మీకు నచ్చే ఉంటుందనే అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ ఒక కమెంట్ చేయండి. సో మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మాకు తెలుస్తుంది. ప్లస్ మీరు ఇచ్చే లైక్స్ అండ్ కమెంట్స్ వల్ల వీడియో చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఆలయం గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ వీడియో చేరడానికి మీ సహాయం కూడా ఎంతో అవసరం. అండ్ ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మరవకండి. అప్పుడే మీకు మేము వీడియో ఎలా వేస్తే నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి. ఈ ఆలయ దర్శనం ఎంతో ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉండింది. ఇంకా ఉన్న స్ట్రెస్ మొత్తం పోయి ఒక ఇన్నర్ పీస్ లభించిందనే చెప్పచ్చు. మీకు కూడా ఈ ఆలయ దర్శనం 100% ఇన్నర్ పీస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ విష్ణుమూర్తి యొక్క 108 దివ్య దేశాల్లో మేము కవర్ చేసిన ఆలయ దర్శనాలు అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఎన్నో ఆలయాలు, ఎన్నో విశేషాలు. ప్రతి ప్రాంతానికి ప్రతి ఒక్కరు వెళ్ళి చూడలేరు కాబట్టి మేము చూసినవన్నిటినీ మీతో పంచుకుంటున్నాం. ఇదైతే మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇదే ఆనందం మీకు కలగాలని కోరుకుంటున్నాం. మరొక ప్రాంతం నుంచి మరొక యాత్రతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మరి స్టేట్
స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.